Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MLA బరిలోకి సిట్టింగ్ ఎంపీ, వైసీపీలో ఈ అభ్యర్థులు ఫైనల్. తూర్పుగోదావరిపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీడీపీ జనసేన పొత్తు ఖరారైతే మారే సమీకరణాలను పరిగణలోనికి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు జరుగుతోంది. కీలక నియోజకవర్గాలలో ముఖ్య నేతలకు బాధ్యతలు కేటాయిస్తున్నారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ సీఎం జగన్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికలకు 6 నెలల ముందే అభ్యర్థులను ఖరారు చేస్తానని ప్రకటించారు. మొత్తం 175 సీట్లు ఈసారి గెలవాల్సిందేనని సీఎం జగన్ పదే పదే లక్ష్యం నిర్దేశిస్తున్నారు. అందులో భాగంగా ప్రతి సీటుపైన ప్రత్యేకంగా సమాచారం సేకరిస్తున్నారు. ఏ ఒక్క సీటు వదులుకోవడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారం డిసైడ్ చేసే గోదావరి జిల్లాల విషయంలో సీఎం జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈ 2 జిల్లాల్లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సంక్షేమ పథకాల మొదలు ఎమ్మెల్యేల పనితీరు వరకు అనేక అంశాల్లో విభిన్న మార్గాల ద్వారా క్షేత్రస్థాయి సమాచారం సేకరిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికలలో తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ 4 స్థానాలు దక్కించుకుంది. అందులో ఇప్పుడు రాజమండ్రి అర్బన్తో పాటుగా మండపేట పైన ఇప్పుడు ముఖ్యమంత్రి సర్వేల ఆధారంగా నేతలకు బాధ్యతలు అప్పగించారు. రాజమండ్రి అర్బన్లో ప్రస్తుతం టీడీపీ నుంచి ఆదిరెడ్డి భవానీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికలలో ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా రౌతు సూర్యప్రకాశ్రావు పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి సీఎం జగన్ ఇక్కడ ప్రస్తుత రాజమండ్రి ఎంపీ మార్గాన భరత్ను బరిలోకి దింపే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తోంది. భరత్ అనూహ్యంగా తొలి ఎన్నికల్లోనే రాజమండ్రి ఎంపీగా గెలుపొందారు. లోక్సభలో వైసీపీ విప్గా ఉన్నారు. రాజమండ్రి అర్బన్లో ఇన్ఛార్జ్ పార్టీ కార్యక్రమాల నిర్వహణపైన అస్పష్టత ఉంది. దీంతో మార్గాన్ని భరత్ను రాజమండ్రి అర్బన్ ఇన్ఛార్జ్గా అప్పగించారు. వచ్చే ఎన్నికలలో భరత్ ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక టీడీపీ సిట్టింగ్ అయిన మండపేట స్థానంలోనూ సీనియర్ నేతకు బాధ్యతలు కేటాయించారు. అక్కడ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా వేగల జోగేశ్వరరావు ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులకు ఈ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. తోట త్రిమూర్తులు గతంలో రామచంద్రపురం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల తరువాత వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా తోట త్రిమూర్తులకు పేరుంది. అదే సమయంలో రామచంద్రపురం నుంచి ప్రస్తుత మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సర్వే నివేదికలు, జిల్లా సమన్వయకర్తగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి నివేదికల ఆధారంగా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రానున్న ఎన్నికలలో మండపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా తోట త్రిమూర్తులు పోటీ చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ జనసేన పొత్తు ఖాయమని వైసీపీ అంచనా వేస్తోంది. దీంతో గోదావరి జిల్లాల్లో సామాజిక సమీకరణాలు కీలకం కానున్నాయి. 2019 ఎన్నికలలో జగన్ అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ అనూహ్య ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు టీడీపీకి పవన్ తోడవుతారనే అంచనాలతో సీఎం జగన్ గోదావరి జిల్లాల్లో అభ్యర్థుల ఎంపికపైన ఆచితూచి అడుగు వేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో రానున్న రోజుల్లో మరిన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు.